ప్రొవర్బ్స్ chapter 12 and verse 22 abaddamalaadu pedavulu yehovaku heyamulu satyavartanulu aayanaku ishtulu ane maata those who deal truly are his delight evaraithe satyanni anusaristaro satyavartanulu satyamunu kaligi bratutaro varata devuniki ఇష్టలేనివారు ఎందుకంటే దేవుడు సత్యమైన వాడు కాబట్టి ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ వన్ ఆఫ్ ద ప్రొఫౌండ్ స్టేట్మెంట్స్ మేడ్ బై జీసస్ జాన్ 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును అని యేసు ప్రభు చెప్పారు ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ ఆయన సత్యముని నేనే మార్గము సత్యము జీవము సత్యం అనే మాట అలేతియా గ్రీకు భాషలో అలేతి అనగా అబద్ధం నుండి వేరు చేసేదని అర్థం అబద్ధం కానిది అని అర్థం దేవుడు మనందరినీ కూడా సత్యమందు స్థిరపరచబడాలని దేవుడు కోరుతున్నాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే సత్య సంస్థాపన చేయడానికి సత్యమేవ జయతే అనే మాట మనకు బాగా విదితమే కానీ ఎంతమంది నిజంగా మాటను ఫాలో అవుతున్నారు అనేది పరిశీలన చేయాలి సత్యమేవ జయతే అనే ఆ మాట చెబుతూ లేకపోతే ఆ మాట ఆ రాజముద్రికల మీద వేసి దాని మీద సాక్షులుగా కొంతమంది రాజకీయవేత్తలు అధికారులకు వస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళ దేశాన్ని పాలిస్తామని అది చేస్తామని ఇది చేస్తామని బ్రతుకంత అబద్ధమే ప్రజలందరినీ మోసం చేయడమే భేదవాళ్ళని ముంచడమే కష్టాలన్నీ ఎప్పుడు భేదవాళ్ళకే ఇప్పటిదాకా మన భారతదేశంలో ప్రియులరా బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని ఎగ్గొట్టేసి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళందరూ డబ్బులు లెక్కెడితేనట ఎన్నో లక్షల లక్షల కోట్లు చాలా సందర్భాల్లో పరిశీలన చేస్తూ ఉంటే సత్యం గెలుస్తుంది సత్యమేవ జయతే అని చెప్పిన వాళ్ళందరూ కూడా నిజంగా సత్యంతో జీవిస్తున్నారా దుర్బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నారా లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుని బిడలు సత్యవంతుని యందు మనం ఉన్నాం గనుక చెప్పండి మనం ఎవరిలో ఉన్నామట సత్యవంతుని యందు మనం ఉన్నాం గనుక మనం సత్యం కలిగి ఉండాలా దేవుని కొరకు జీవించాలి నీ మాటలు యథార్థంగా ఉండాలి నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి దేవునికి ఇష్టకరంగా ఉండాలి యథార్థత అనగా లోపల ఎలా ఉన్నావో బయటకు కూడా అలాగే ఉండడం అది యథార్థమైన జీవితం రెండు రకాల జీవితాలు ఉండడానికి వీల్లేదు క్రైస్తవ జీవితం ఒకటే లోపల ఎలా ఉన్నావో బయట ఎలా ఉండడం నీ ప్రేమ యథార్థమైందిగా నీ మాటలు సత్యమైనవిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కొంతమంది ఆడాల్సిన అబద్ధాలన్నీ ఆడేసి ఏమనుకోకలే సరదాగా ఆడానులే సరదాగా ఆడడం అంటే అబద్ధాలు ఇదేమన్నా క్రికెట్ ఆట సరదాగా ఆడుకోవడానికి జీవితాలు పాడైపోతున్నాయి కదా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కదా నువ్వు ఆడుతున్న అబద్ధాలను బట్టి ఎవరి మీదో కొంతమంది రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అవి ఎక్కడా లేవు వీళ్ళ మొదలెడతారు పుట్టిస్తారు ఏమో అలా జరిగిందో అని అనుకున్నానేమో అంటారు ఆ ఏమో కాస్త జరిగింది అని ఆ పక్కింటోడు అంటాడు నేను చూసేసేనని ఆ పక్కింటి ఆవిడ ఇలా అది ఎక్కడికి వెళ్ళిపోద్దంటే ఆ రూమరు అనేక మంది జీవితాలు నాశనం చేసే స్థితికి వెళ్ళిపోద్ది ఆఖరికి పట్టుకుని ఎంటర్ ఎలా చేసామంటే ఏమోనండి నేను అనుకున్నానండి అలాగనే మరి నువ్వు అలా అనేసుకుంటే ఎలాగమ్మా ఇవి జీవితాలతో ముడిపెట్టిన విషయాలు కదా ఇవి బ్రతుకులతో ముడిపెట్టిన విషయాలను వాళ్ళు అనేసుకుని కుటుంబాలు పాడు చేసేతలా అలాంటి సంఘటన నీ కుటుంబంలో జరిగితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అలాంటి సంఘటన నీకు జరిగితే నీ ఉద్దేశం ఏంటి ఒకసారి ఆలోచించేసావు ఎప్పుడైనా ఆ ఎంపతి అనేది ఉండాలా అయ్యో నేను ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నాను తప్పుడు మాట మాట్లాడుతున్నాను అది అనేక మందిని గాయపరుస్తుంది అలాంటిది నాకు వస్తే ఏం జరుగుద్ది అన్న భావన కొన్నిసార్లు నీలో ఉందా జాగ్రత్త సుమ అది చుట్టూ తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది కంగారు పడక ఎక్కడికి వెళ్తుంది అది అడుదిరిగి అడుదిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు ప్రపంచంలో చాలామంది కనబడుతున్నారు గెహాజీ ఎక్కడికి వెళ్ళావు అమ్మో ఈ క్వశ్చన్ అడిగాడంటే ఈయన ఏదో ఉంది మనసులో చెప్పేయచ్చు కదా ఆ క్వశ్చన్కి సరైన ఆన్సర్ చెప్పు ఉంటే గెహాజీ గురించి మనం ఇంకొకలా మాట్లాడి ఉండేవాళ్ళం గెహాజాయ్ అనబడే వ్యక్తి బైబిల్లో ఎలీషా అడిగాడు ఎక్కడికి వెళ్ళావు ఈయన ఎప్పుడు అడగని ప్రశ్న ఇప్పుడే ఎందుకు అడిగాడు అని ఒక్క నిమిషం ఆలోచన చేసి అయ్యా తప్పైపోయింది ఆ వెండికి మరియు వస్త్రాలకి కొంచెం ఆకర్షితుడై తెచ్చుకున్నానయ్యా నన్ను క్షమించి మళ్ళీ ఇచ్చేస్తాను లేకపోతే ఏదో నువ్వు సొల్యూషన్ చెప్పు ఆశపడి తెచ్చేసుకున్నాను అని కనుక అనుంటే గెహాజీ స్థితి మరొకలా ఉండేది ఓపెన్గా ఉండుంటే చాలా బాగుండదు కానీ గెహాజీ అన్నాడు నీ దాసున్నైన నేను ఎక్కడికి అబ్బా మళ్ళీ ఆ రెస్పెక్ట్ చూసారా ఆయనకి చేసేవన్నీ దొంగ ఫోన్లు మళ్ళీ రెస్పెక్ట్ మాత్రం గట్టిగా ఉండాలనుకుంటారు కొంతమంది నీ దాసుడనైన నేను నిజంగా నువ్వు ఎలీషా దాసుడు అయితే ఎలీషా లాంటి లక్షణాలు నీలో ఉండాలి కదా
ఎలీషా దగ్గర శిష్యరకం చేసే వ్యక్తివైతే ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ఎలీషా ధనవంతుడు అవ్వాలంటే 2 నిమిషాల్లో అయ్యే పని అతనికి పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే రాజులు అతని చేతిలో ఉన్నారు. రాజుగారికి ఒక వర్తమానం పంపించి నాకు 116,50,000 అవసరం ఉంది పంపించండి, పంపించదా. ఏ నయమాన్ గారి దగ్గరికి వెళ్ళి బాబు ఏటా ఎంత తెచ్చావు కానుక ఇంకొంచెం గట్టిగా తేపోయావా అని ఉంటే తేడా నయమాన్ వల్ల అక్కర్లా. నా దేవుడు నా పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన నన్ను లిఫ్ట్ చేస్తాడు, ఆయన నన్ను వాడుకుంటాడు. ఎలీషా మామూలు ధనవంతుడు కాదు, 12 అరకల ఎడ్లు వదిలిపెట్టి వచ్చాడు దేవుని దగ్గరికి. అంటే 24 ఎడ్లు వదిలిపెట్టేసి వచ్చాడు. భూములు వదిలేశాడు, పొలాలు వదిలేశాడు, అన్నీ వదిలిపెట్టి దేవుని సంతకు వచ్చాడు. ఆయన ఫోకస్ అంతా కూడా దేవుని రాజ్యం స్థాపించబడాలి, దేవుని రాజ్యం విస్తరించబడాలి అతని ఆలోచన. అలాంటి సందర్భంలో అలాంటి దావీదు దగ్గర గెహజీ చేయకుండా పనిచేశాడు. ఆఖరి అవకాశం ఇచ్చాడు దావీదునుడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు గెహజీ? ఐ థింక్ దట్ వాజ్ ద ఫైనల్ ఆపర్చునిటీ ఫర్ గెహజీ టు టర్న్ బ్యాక్ టు గాడ్, బట్ సాడ్లీ హీ మిస్యూజ్డ్ ఇట్. దురదృష్టవశాత్తు దాన్ని వినియోగించుకోలే, అబద్ధం ఆడేశారు అక్కడ. అందును బట్టే గెహజీ నయమాన్ దగ్గర నుండి వెండేనా వస్త్రాలేనా, ఆయన వదిలేసిన కుష్ఠరోగం వద్ద నీకు, అది కూడా తీసుకున్నాడు. వెండి తీసుకున్నావు, వస్త్రాలు తీసుకున్నావు, మరి అతన్ని కుష్ఠరోగం కూడా తీసుకో మరి అని చెప్పి ఎప్పుడైతే ఎలీషా చెప్పాడో వెంటనే ఆ భయంకరమైన కుష్ఠ వ్యాధి గెహజీని కమ్మేసింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే కొన్నిసార్లు చాలామంది దేవుని దగ్గర అబద్ధాలు. ఏమయ్యా ఆదివారం రాలేదండి దేవుని మందిరానికి? వెసిలి గారు మీకు ఏం తెలుసండి మా పనులు, బోళ్ళంత పని ఉందండి నాకు. ఏంటి ఆ పని? తాగేసి పడిపోవడం కదా. ఏమ్మా దేవుని పని చేయట్లేదు, నీరసం అండి నాకు. నీరసం అను రోజు 3 పూటలు ఇంట్లో తినేసి టీవీ సీరియల్ వేసుకుని ఏంటమ్మా నీరసం నీకు? ఒకవేళ నిజంగా ఉంటే నేనేమంటలేదు, కానీ కొంతమంది దేవుని పనులను తప్పించుకోవడానికి సింపుల్గా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఏం తమ్ముడు ఏంటి సంగతి, దేవుని కోసం ప్రజ్వలించాలి కదా, నిలబడాలి కదా అంటే నాకు చాలా బిజీ అండి. ఈ బిజీ ఏంటంటే రోడ్ల మీద తిని తిరగడం, ఇది టీటీ డిపార్ట్మెంట్ అన్నమాట. ఓ తండ్రి గారిని అడిగారు మా నాన్నగారు, ఏమండి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి? మా ఓ టీటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడండి. అబ్బో చాలా గట్టి డిపార్ట్మెంట్ అంటే ఎంతండి శాలరీ? శాలరీ ఏమంటుందని మావాడే ఇస్తూ ఉంటాడండి మళ్ళీ. ఏంటి ఆ డిపార్ట్మెంట్? టీటీ అంటే తిని తిరగడం అండి, అదే డిపార్ట్మెంట్. మరొక ఆయన అడుగుతున్నాడు, మా వాడు రోడ్లు కొలుస్తాడండి అన్నారు. ఓహో సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అనమాట. అయితే మా వాడికి జీతం రాదండి. మా వాడండి రాజమండ్రిలో మీరు ఎక్కడ ఏ రోడ్డు ఎంత ఉంటుంది, ఎవరు ఎవరెవరు ఉంటారు, ఏ రోడ్లో ఎవరు నివసిస్తారు, మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి మా వాడి దగ్గర. ఎందుకోసం ఆడ ఉదయం లేచిన రాత్రి పడుకుంటాక తిరగడమే కదా పని. అచ్చు వేసిన అంబూతులట చెప్పండి, వాటికి ఒక నియంత్రణ ఉండదు. ఒక ఇంటికి వెళ్ళాలని, సాయంకాలం అయిపోతుంది ఇంటికి వెళ్ళాలని ఉండదు. వచ్చేసిన ఆంబూతులు ఈరోజు ఒక సెంటర్లో, రేపు వద్దు ఇంకో సెంటర్లో, ఇంకో చోట ఇంకో సెంటర్లో, ఎవరైతే కొంచెం కుడుతు పెడతారో అన్నం పెడతారో అలా తినేసి అలా అలా తిరుగుతూ ఉంటారు. కొంతమంది జీవితాలు అలా లేవంటారా? లేఖనాలు సెలవిస్తున్నాయి, సత్యాన్ని ప్రేమించు. సత్యవర్తనలు దేవునికి ఎలాంటి వారట? ఇష్టులు అని బైబిల్లో ఉంది. దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు, చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే, ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే, ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు, నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000333777 అనే నెంబరుకు గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలను, ప్రోత్సాహాన్ని పంపించండి. లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి. మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది. దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి.